హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కి ట్యుటోరియల్ నేను మీ ఆర్కెస ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకి ఫ్రీ మార్క్ టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఎస్పెషల్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ రెండిటికి కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ క్లాసెస్ ఫ్రెండ్స్ సో చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత సో క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రతిరోజు పది గంటలకి ఉంటుంది ఓకేనా ఆరవ తారీకు కంప్లీట్ అయిపోయింది పదమూడు ఇరవై ఇరవై ఏడు ఓకేనా డిసెంబర్ నెలలో మనకైతే ఇవి అన్నీ కూడా అవుతాయి ఫ్రెండ్స్ అయితే మీరు చేయాల్సింది మీరు ఎన్రోల్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఆర్కే టెన్ ఓకే ఆర్కే టీ టెన్ ఓకే ఆర్కే టీ టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసి కనుక మీరు ఎన్రోల్ అయినట్లయితే ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు ఓకేనా ఎలాంటి వన్ రూపీ కూడా మీకు కాస్ట్ ఉండదు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మంచి అవకాశం ఉపయోగించుకోండి ఓకేనా సో ఎందుకంటే మనం ఫ్రీగా వచ్చినవి ఉపయోగించుకోవాలి ఓకేనా అమౌంట్ కూడా అవసరం లేదు మనకి మన కోడ్ యూజ్ చేస్తే ఫ్రీనే కాబట్టి సో ఉపయోగించుకోండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన కోడ్ని ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్కే టెన్ ఈ కోడ్ని యూజ్ చేసి మీరు క్లాసెస్ అన్నీ కూడా అన్లాక్ చేయండి సింపుల్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ సో ఆ లింక్ అనేకాడమి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే అన్లాక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లేట్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సార్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్కి సిద్ధమైనట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది జనవరి ఏడున మనకు నోటిఫికేషన్ వస్తుంది అంటూ ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది ఓకేనా సో ఇరవై ఐదవ తేదీన అన్ని శాఖల యొక్క ఖాళీల వివరాలైతే మనకు అందించనున్నట్లుగా అయితే తెలియజేశారు అంతేకాకుండా మరి ఏపీఎస్సి క్యాలెండర్కి సంబంధించి పోలీస్ డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటి అంశాన్ని పైన మాత్రము మనకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఫ్రెండ్స్ మనకి జనవరిలోనే ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వాల్సి అయితే ఉంది సో చూద్దాం మొదటగా మనమైతే ఈ యొక్క దివ్యాంగుల కోసము ఓకేనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోసము ఈ యొక్క నోటిఫికేషన్ అయితే సిద్ధం చేస్తున్నట్లుగా అయితే మనకు అధికారికంగా ప్రకటించారు ఒకసారి ఫుల్ వివరాలు అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే పక్కన బెల్ ఐకన్ యాక్టివేయండి ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ లేచకుండా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే దివ్యాంగుల ఉద్యోగాల భర్తీ జనవరి ఏడున నోటిఫికేషన్ కూడా సిద్ధం చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది జనవరి ముప్పై ఒకటి నాటికి భర్తీ చేసేలా ప్రభుత్వ చర్యలు ఓకేనా అంటే వితిన్ వన్ మంత్లోనే అంటే వన్ మంత్ కూడా కాదు ట్వంటీ డేస్లోనే ఈ ఉద్యోగాలన్నీ ఇవన్నీ కూడా భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు చూద్దాం ప్రభుత్వ శాఖల్లో వివిధ ప్రతిభావంతుల కోసము విభిన్న ప్రతిభావంతుల కోసము రిజర్వ్ చేయబడి ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనట్లుగా విభిన్న ప్రతిభావంతులు మరియు లింగ మార్పిడి వయోవృద్ధుల శాఖ సంచాలకులు కృతికా శుక్ల తెలిపారు ఇందుకోసము నిర్ణీత కాల వ్యవధితో కూడిన షెడ్యూల్ను సిద్ధం చేశామని వివరించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీలోపు వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను గుర్తించి జనవరి ఏడున నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆదేశించామని ఆమె తెలియజేయడం జరిగింది అంటే జనవరి ఏడున కంపల్సరిగా మనకు ఈ నోటిఫికేషన్ రాబోతుంది సో మరి ఎందులో ఉంటాయి ఖాళీలు అంటే అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలు ఓకేనా ఒక్క శాఖను కాదు ఎవరి వీరికి దివ్యాంగులకు ఏ శాఖలో అయితే రిజర్వ్ చేయబడి ఉన్నాయో పోస్టులు మరియు ఏ శాఖలో ఖాళీగా ఉన్నాయో అన్నీ కూడా మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇది ఉపయోగించుకోవాలి ఓకేనా జనవరి ముప్పై ఒకటి నాటికి అన్ని దశలను దాటి నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నారని సీఎం ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టామని స్పష్టం చేశారు సో నియామకాల విషయంలో చేపట్టిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు సో దీనిని సకాలంలో సకాలంలో చేయని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనకు తెలియచేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ జనవరి ఏడున పక్కాగా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా గమనించాలి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు మనకి ఏంటి అంటే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి సో అవన్నీ చూడండి మీరు ఏ శాఖలో మీకు ఖాళీలు మంచి అనిపిస్తే మీ అర్హతకు డిగ్రీ మీరు టెన్త్ చేశారా ఇంటర్ చేశారా డిగ్రీ చేశారా పీజీ చేశారా మీ మీ అర్హతను బట్టి మంచి శాఖను తెలుసుకొని సో అందులో మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో నాకు తెలిసి వీటికి ఎలాంటి పరీక్ష ఉండకపోవచ్చు ఓకేనా సో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది ఓకేనా కంపల్సరిగా దివ్యాంగులకి ఆ సర్టిఫికెట్ అనేది ఉండాలి ఓకేనా సో విహెచ్ పిహెచ్ఆ హెచ్హెచ్ అని చెప్పేసి ఉంటాయి కదా సో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలి సో ఆ సర్టిఫికెట్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ గమనించాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ సో మరి ఓకే ఇది రిలీజ్ చేస్తున్నారు ఓకే జనవరి ఏడున మరి ఏపీఎస్సి క్యాలెండర్ ఎప్పుడొస్తుంది అనేదే ఇప్పుడు అందరి దగ్గర ఉన్నటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు ఓకేనా సో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది మాత్రము వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఫ్రెండ్స్ డిఎస్సి పైన కూడా అభ్యర్థులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఈవెన్ టెట్కు సంబంధించినటువంటి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఇవ్వడం లేదు సో డిసెంబర్ చివరి వరకు ఇస్తామని అంటున్నారు కానీ సో అది ఎప్పుడు వస్తుందో ఏంటో కానీ అఫీషియల్గా అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇవన్నీ కూడా జనవరిలోనే మనకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంటుందనే భావిద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క క్యాలెండర్ ఉద్యోగాల కోసం కదా సో లాస్ట్ ఇయర్ మనకు రిలీజ్ అవ్వాల్సి ఉంది ఓకే లాస్ట్ ఇయరే రిలీజ్ అవ్వాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల అయితే వాటిని ఆపివేయడం నిలిపివేయడం అయితే జరిగింది సో ఈసారైనా వాటికి రావాలనేటువంటి రావాలనే ఆశిద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో అవి వస్తే మాత్రము చాలామందికి చాలా రోజుల నుంచి సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా ఉపశమనంగా ఉంటుంది అనేటువంటిది మనము గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటిది కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ తెలియజేయాలి ఫ్రెండ్స్ ఓకేనా సో అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు సార్ మేము గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నాం గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నాం కొందరు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సో ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాం అంటున్నారు కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాం అంటున్నారు సో సార్ వీటికి గ్రూప్ వన్లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓకే ఎలాంటి బుక్స్ ప్రిఫర్ చేయాలి ఓకేనా సో అలాంటివి డౌట్స్ అయితే అడుగుతున్నారు సో మీకు అలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చినటువంటి జాబ్స్ పైన కంపల్సరిగా వీడియో చేస్తాను సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఎలా కోచింగ్ అనేది తీసుకోవాలి ఎక్కడ ప్రిపేర్ అయితే బాగుంటుంది ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే అంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అన్ స్టే బాయ్ ల లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీఎస్సి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్ అందరికి మనకి ఇక్కడ సో చాలా వరకు ఫ్రీ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి ఓకే చాలా అంటే చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి సో వాటిని అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వాటిని సద్వినియం సద్వినియోగం చేసుకొని సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆర్కేటి టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేయడం ద్వారా అన్నిటి అన్ని క్లాసెస్ని అన్లాక్ చేయవచ్చు ఉచితంగా ఒకవేళ మీకు సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలనిపిస్తే సో ఎడ్యుకేటర్స్ చాలా మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారు కాబట్టి సో ఎవ్రీడే లైవ్ క్లాసెస్ ఉంటాయి లైవ్ తర్వాత కూడా మనం ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ వినవచ్చు అంతేకాకుండా ఏంటి అంటే డైలీ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టెస్ట్ సిరీస్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది ఎయిట్ థర్టీకి అనాలిసిస్ పార్ట్ ఉంటుంది సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే యాన్యువల్లీ ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి పర్ మంత్ ఉంటుంది ఓకే నెక్స్ట్ పర్ మంత్ ఉంటుంది అంతేకాకుండా సిక్స్ మంత్స్కి ఉంటుంది పర్ యానమ్ కూడా ఉంటుంది అంటే వన్ ఇయర్కి ఒకసారి కూడా ఉంటుంది ఓకే సో ఈ విధంగా అయితే మీరు అంత అమౌంట్ ఒకేసారి కట్టలేము అనుకున్న వారికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ దాని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో మన కోడ్ యూజ్ చేయండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ ఎ నెస్ బాయ్